తూర్పు గోదావరి జిల్లాలోని కే గంగవరం మండలం కోటిపల్లి కోట గ్రామంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. యానంకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రసాద్ రావు, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు సంతోష్ చంద్ర ప్రణీత్ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పడంతో అది చెరువులోకి దూసుకెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న సంతోష్ చంద్ర ప్రణీత్ నిశ్చితార్థం ముగించుకుని ఏటిగట్టు రహదారిపై వారు ముగ్గురు యానంకు బయలుదేరగా మార్గ మధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటిపల్లి కోట గ్రామం వద్దకు రాగానే వారి కారు అదుపు తప్పి గోదావరి ఏటిగట్టు రహదారి ప్రక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లినట్టు తెలుస్తుంది. గత అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కారును ఆ సమయంలో స్థానికులెవరూ గుర్తించలేదు. ఆ చెరువు అంతగా లోతు లేకపోయినప్పటికీ ఆ కారు డోర్లు తెరుచుకోకపోవడంతో ఊపిరాడక వారు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. చేసిన వాళ్ళని మాట్లాడారు, నేను చెప్పాను ఎంత కూడా చెప్తున్నారు. ఆధార్ కార్డు ఓకే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు సరిగ్గా పట్టుకుని మైక్ బామరు పోలీస్ స్టేషన్ కి ఒక 100 కాల్ వచ్చిందండి. ఈ పాతకోట ఈ మంచినీటి వాటర్ ట్యాంక్ లో ఇది ఒక కారు మునిగిపోయి ఉంది అని వస్తే ఈ బామరు ఎస్ఐ కోవిడ్ ఉండడం వల్ల ద్రాక్షారామ ఎస్ఐ సీన్కి వచ్చి చూశాడు. సీన్కి వచ్చి చూసిన తర్వాత ఆ కార్ ఎవరిది ఇది అని అంతా విచారించగా ఏం తెలిసిందంటే వీళ్ళు ముగ్గురు తండ్రి కొడుకు భార్య తండ్రి తల్లి కొడుకు వీళ్ళు ముగ్గురు యానాం వాసులు. తండ్రి ఏమో రిటైర్డ్ టీచరు, తల్లి ఏమో రిటైర్డ్ లెక్చరరు. వీళ్ళ కొడుక్కి రాజమండ్రిలో వివాహం కుదుర్చుకొని నిన్న కొత్తగా ఈ కియా సోనెట్ కారు కొనుక్కొని రాజమండ్రి నుంచి బయలుదేరారంట సుమారు 6:30 ఆ టైంలో. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులతో టచ్లో ఉన్నారు, కానీ సడన్గా ఫోన్ కట్ అయిపోయింది. తర్వాత ఏం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి వాళ్ళు ఇట్లా పోలీస్ స్టేషన్ వీళ్ళకి చెప్పగా తర్వాత వీళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళ బంధువుల్ని రప్పించారు. ముగ్గురు వాటర్ కారు తిరగబడిపోయింది వాటర్లో, ఎయిర్ బ్యాగ్స్ అవి ఓపెన్ అయిపోయినాయి, మొత్తంగా స్ట్రక్ అయిపోవడం వల్ల వాళ్ళు బయటికి రాలేక చనిపోయినట్టు తెలుస్తుంది. దీని మీద కేసు కట్టాము, ముగ్గురు చనిపోయినారు కాబట్టి దాన్ని అంటే నీట్గా పోస్ట్ మార్టము శవ పంచనామా అన్ని చేసి ఎలా జరిగింది ఇదంతా విచారించి చెప్తాము. మిగతాదంతా డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ బంధువులకు అప్పగిస్తాను. నిశ్చితార్థం జరిగింది అదే వాళ్ళ కొడుక్కి రాజమండ్రిలో నిశ్చితార్థం చేసుకున్నారంట. నిశ్చితార్థం అదే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు సీన్కి. ఆ నిశ్చితార్థం అయిపో చేసుకొని ఇంకా కారు కొనుక్కొని వచ్చారు. ఈ చనిపోయిన అతను మెయిన్గా పెళ్లి కొడుకు ఎవరైతే పెళ్లి నిశ్చయించుకున్నాడో అతను రాజోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అంట. దాన్ని బట్టి విచారించి చెప్తాను. ఓకే.